ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు భారత తొలి ఉప ప్రధాని సమసమాజ స్థాపనకు కృషి చేసిన కృషివరుడు బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి వేడుకలను చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీలో సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ అట్టడుగు వర్గాల ఉన్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. పీడిత దళిత దీనజనుల కోసం శ్రమించిన సంస్కరణ యోధుడు, నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, బీజేపీ మండల అధ్యక్షులు రాజు, న్యాయవాది శ్రీనివాస్, పిఎస్సిఎస్ డైరెక్టర్ ఎల్లబోయిన బాబు, లక్ష్మణ్ గౌడ్, వెంకటేష్, సత్యాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశ ఆర్థిక విధానాలు అభివృద్ధిలో ఎంతో యోగం చేసి మరి బీహార్ లో ఒక మూడు గుర్తులు కూర్చుని మన మంత్ర పదవిని ఆశించి ఈ దేశంలో ఉన్న దళితులకు, గిరిజనులకు, హరిజనులకు పార్లమెంట్ లో ఎన్నో రిజర్వేషన్లు తెలిసి మరి సత్తా వికాస్ సత్తా సాధన ఈనాడు నరేంద్ర మోడీ అంటే గరీబ్ కటావో దేశకు బచావో అని ఆ విధానాన్ని ఇచ్చి మరి నెహ్రూ గారితో పోరాడి ఎన్నో పథకాలు దళితులకు మరి అండగా ఉంటూ దళిత బిడ్డలకు మరి బీసీ రిజర్వేషన్ కానీ ఎస్సీ రిజర్వేషన్ కానీ ఎస్సీ సబ్ ప్లాన్ కానీ బీసీ సబ్ ప్లాన్ కానీ పార్లమెంట్లో ఆమోదించిన గొప్ప వ్యక్తి.